రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల గురించి చదివాం విన్నాం. ధర్మ సంస్థాపన, ధర్మ పరిరక్షణ అంశాలతో పాటు మానవ జీవితాలతో నిత్యం ముడిపడి ఉన్న అన్ని అంశాల్లోనూ వారిని ఆదర్శంగా తీసుకోవచ్చు. అంతేకాకుండా అన్నదమ్ముల అనుబంధం గురించి కూడా వారు ఆదర్శప్రాయులే. అవి పురాణాల్లో పొందుపరిచిన అంశాలు. నిజంగా చూసిన వారు ప్రస్తుతం లేరు. అయితే ఎన్టీఆర్ ను త్రివిక్రమరావుని చూసి అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వారితో దగ్గరగా ఉన్నవారు చెబుతారు. ఎన్టీఆర్ జీవితంలోని అనేక అంశాలు చాలా మందికి తెలుసు. అదే టైంలో నందమూరి తారక రామారావు తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు గురించి బయటకు తెలిసింది చాలా తక్కువ. కేవలం సినిమా ప్రొడ్యూసర్ గా మాత్రమే తెలుసు. అయితే నిజ జీవితంలో ఎన్టీఆర్ లైఫ్ లో సక్సెస్ లో చాలా ముఖ్య పాత్ర పోషించారు త్రివిక్రమరావు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్టీఆర్ లైఫ్ లో బసవతారకం, సహధర్మచారిణి అయితే త్రివిక్రమరావు నీడ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో త్రివిక్రమరావుకు సంబంధించిన అంశాలను తెలుసుకుందాం. నందమూరి లక్ష్మయ్య చౌదరి వెంకట్రావమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావు, చిన్న కుమారుడు త్రివిక్రమరావు. నందమూరి తారక రామారావు 1923 మే 28 పుట్టగా త్రివిక్రమరావు 1925 సెప్టెంబర్లో పుట్టారు. చిన్నతనంలో రామారావు తమ అమ్మమ్మ వాళ్ల ఇంటి వద్ద కొన్నాళ్లున్నారు. ఆ టైంలో త్రివిక్రమరావు నిమ్మకూరులో ఉండేవారు. రెండు గ్రామాలు దగ్గరే కావడంతో పాటు ఒకే స్కూల్లో చదివారు. అయితే చదువు విషయంలో ఎన్టీఆర్ సీరియస్ గా ఉండగా త్రివిక్రమరావు చదువును సీరియస్ గా తీసుకునేవారు కాదు. ఎన్టీఆర్ కి చిన్న వయసులోనే వివాహమైంది. బిఏ చదివాక కొన్నాళ్లకు ఎన్టీఆర్ సినిమాల్లోకి వెళ్తాను అని చెప్పిన సమయంలో ఎన్టీఆర్ కి సపోర్ట్ చేసిన వారు ఎన్టీఆర్ సహధర్మచారిణి బసవరామ తారకంతో పాటు సోదరుడు త్రివిక్రమరావే. ఎన్టీఆర్ సినిమాలపై ఆసక్తితో ముంబై వెళ్లి మళ్లీ తిరిగి వచ్చిన సమయంలో ముంబైలో హోటల్ పెడదామనే ఆలోచన కూడా వీరిద్దరిదే. అయితే త్రివిక్రమరావుని కనీసం డిగ్రీ పూర్తి చేయమని చెప్పారు ఎన్టీఆర్. అలా త్రివిక్రమరావు అన్న కోసం డిగ్రీ పూర్తి చేశారు. ఇక ఎన్టీఆర్ ముంబై నుండి వచ్చాక ఉద్యోగంలో చేరారు. అప్పుడు కుటుంబ బాధ్యతల్లో త్రివిక్రమరావు పాల్పంచుకున్నారు. ఇక సినిమాలో నటించేందుకు ఎన్టీఆర్ చెన్నైకి వెళ్లాక కుటుంబ బాధ్యతలను త్రివిక్రమరావు పాల్పంచుకున్నారు. నువ్వు సినిమాల్లోకి వెళ్ళు, ఇంటి వద్ద నేను ఉంటాను అని చెప్పి అన్నకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. చెన్నైలో అన్న పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకున్న త్రివిక్రమరావు ఉన్న పలంగా చెన్నైకి బయలుదేరారు. ఎన్టీఆర్ పట్టుదల కలిగిన మనిషిగా మనకు తెలుసు. అయితే ఎన్టీఆర్ కంటే కూడా త్రివిక్రమరావు ఇంకా పట్టుదల కలిగిన వ్యక్తి. చాలా షార్ట్ టెంపర్ ఉండేదని చెబుతారు. చెన్నైలో ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ల కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో అన్నకు అన్ని దగ్గరుండి చూసుకున్నారు త్రివిక్రమరావు. ఎన్టీఆర్ కు సినిమాల్లో కొన్ని ఛాన్స్లు వచ్చాయి. పరిస్థితి కొంచెం మెరుగుపడింది. కుటుంబ పోషణకు సరిపోయేంత సంపాదించుకోగలిగారు. కొన్నాళ్లకి ఎన్టీఆర్ కు పాత్రలు పెరిగాయి. అయితే త్రివిక్రమరావుకి సొంత సంపాదన లేదు. ఎంతసేపు అన్న వెంటే ఉంటారనే పేరుండేది. దీంతో పిల్లనిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఎన్టీఆర్ అప్పట్లోనే ఆస్తిలో సగభాగంతో పాటు భవిష్యత్తులో ఎంత సంపాదిస్తానో అందులో సగం నీదే అని రాసిచ్చారట. అందుకు త్రివిక్రమరావు వద్దని చెప్పినా ఎన్టీఆర్ వినలేదు. అప్పుడు సంబంధాలు వచ్చాయి. అయితే వివాహం సెట్ కాలేదు. చివరికి ఎన్టీఆర్ గురించి త్రివిక్రమరావు గురించి తెలిసిన సమీప బంధువుల సంబంధం వచ్చింది. అలా లక్ష్మిని వివాహం ఆడారు త్రివిక్రమరావు. ఎన్టీఆర్ భార్య తారకమ్మతో పాటు లక్ష్మి కూడా నిమ్మకూరులోనే కొన్నాళ్లున్నారు. అంతకు కొద్ది కాలం ముందుకు వెళ్తే చెన్నై వెళ్లిన ఎన్టీఆర్ సినిమాల్లో చేస్తున్న అవకాశాలు పెరిగినా చాలా ఛాన్సులు వచ్చినట్టే వచ్చి చేజారడం మొదలుపెట్టాయి. అందుకు అప్పటికే ఎన్టీఆర్ కంటే 2-3 ఏళ్ల సీనియర్ అయిన నాగేశ్వరరావు వైపు హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మొగ్గు చూపేవారు. అంజలీదేవి లాంటి వారు కూడా ఎన్టీఆర్ తో నటించేందుకు రిజెక్ట్ చేశారు. కొన్ని సినిమాలు ఆగిపోయాయి. షావుకార్ సినిమా నుండి ఈ పరిస్థితి ఉందని, అయితే ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ చూసి తప్పని పరిస్థితుల్లో మాత్రమే సినిమాలు వస్తున్నాయని అర్థమైంది త్రివిక్రమరావుకి. దీంతో త్రివిక్రమరావు మద్రాసులో పుండరీకాక్షయ్యతో పాటు మరికొందరి సహకారంతో 1952 నేషనల్ ఆర్ట్స్ థియేటర్ను స్థాపించారు. ఆ సంస్థకు కావాల్సిన పెట్టుబడికి అప్పటి వరకు దాచుకున్న సొమ్మును వెచ్చించారు. 1953 పిచ్చి పుల్లయ్య సినిమా వచ్చింది. అది డిజాస్టర్ అయింది. 1954 తోడు దొంగలు వచ్చింది. ఇది ఓ ప్రయోగాత్మక చిత్రమని చెప్పవచ్చు. అంతకుముందు సినిమాల్లో చాలా వరకు ఎన్టీఆర్ గ్లామర్ గా కనిపించారు. ఈ సినిమాలో ముసలి పాత్రలు నటించిన ఎన్టీఆర్ ని అలా చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడలేదు. దీంతో ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఈ రెండు సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చినా ఆర్థికంగా నష్టాలు వచ్చాయి. ఇతర బ్యానర్లలో ఎన్టీఆర్ నటించిన మిగతా సినిమాలు ఆడడంతో ఆర్థికంగా కొంచెం రిలీఫ్ వచ్చింది. తరువాత నిర్మించిన జయసింహ సూపర్ హిట్ అయింది.
రాజనాల, ఆంజనీదేవి లాంటి పెద్ద యాక్టర్లను పెట్టి ఈ సినిమా తీశారు. ఇక ఇదే బ్యానర్ పై వచ్చిన సీతారామ కళ్యాణం సినిమాకి కనకవర్షం కురిసింది. తమకు వచ్చిన లాభాల్లో అప్పట్లోనే డిస్ట్రిబ్యూటర్లకు వాటాలు ఇచ్చారు త్రివిక్రమరావు. ఆ సినిమాల సక్సెస్ తో మళ్లీ నిలదొక్కున్నారు ఎన్టీఆర్ సోదరులు. అదే టైంలో బ్యానర్ ను విస్తరించడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా మనకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని త్రివిక్రమరావు భావించారు. ఎన్టీఆర్ ఎప్పుడు ఎవరిని ఏది అడిగేవారు కాదు. సినిమాల్లోనూ తన షూటింగ్ అయిందంటే వెళ్లిపోయేవారు. సిండికేట్ కూడా ఉండేది కాదు. ఎలాగైనా సరే సొంత బ్యానర్ ఉండాలి లేదా ప్రత్యేక బ్యానర్ ఉండాలి, అలాంటప్పుడే సినిమాలు కంటిన్యూగా తీయగలమని ఎన్టీఆర్ కి చెప్పారు త్రివిక్రమరావు. అందుకు కారణం కూడా ఉంది. నాగయ్య గారికి రేణుకా ఫిల్మ్స్ అనే ఓన్ ప్రొడక్షన్ ఉంది. నాగేశ్వరరావు కి కూడా సొంత బ్యానర్ ఉంది. ఇక నాగేశ్వరరావుతోనే సినిమాలు తీస్తారని అప్పట్లో శంభు ఫిల్మ్స్, ప్రసాద్ ప్రొడక్షన్స్ కు పేరుండేది. మన ఓన్ బ్యానర్ ఉంటే మరిన్ని సినిమాలు చేయవచ్చునని రామారావు, త్రివిక్రమరావు ఆలోచించారు. అయితే త్రివిక్రమరావు మరో ఆలోచన చెప్పారు. ఎన్టీఆర్ అంగీకరించకున్నా ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పారు. బీవీఎస్ రాజు, హరినాథ్ బాబు, పూర్ణచంద్రరావు తదితరులతో కలిసి విజయ పిక్చర్స్ ను స్థాపించారు. ఎన్టీఆర్ తో సినిమాలు తీసేందుకు ప్రాధాన్యం ఇచ్చే బ్యానర్ గా దీనికి పేరుంది. ఈ బ్యానర్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా పగడ్బందీగా ఉండేవి. సినిమా షూటింగ్ షెడ్యూల్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేది. ఎన్టీఆర్ కూడా ముందు నుండి అలాగే షెడ్యూల్ ఫాలో అయ్యేవారు. నా దేశం సినిమాకు గాను 20 రోజులు, సర్దార్ పాపారాయుడు సినిమాకు గాను 28 రోజుల్లో ఎన్టీఆర్ కు సంబంధించిన సీన్లు పూర్తయ్యాయంటే ఎన్టీఆర్, త్రివిక్రమరావుల డెడికేషన్ అలా ఉండేది. ఆ బ్యానర్ లో సినిమా మొదలైందంటే షెడ్యూల్ మాత్రమే ఫాలో కావాలి. పని విషయంలో పని చేయాల్సిందే, కారణాలు వినేవారు కాదు. నిజమైన కారణం, అనివార్య కారణమైతేనే మరుసటి రోజు ఆ పాత్రలో కొనసాగేవారు. లేకుంటే ఆ రోజుకు ఆ రోజు సెటిల్ చేసి పంపించేవారు. అలా బ్యానర్ ను పటిష్టం చేశారు. ఫుడ్ విషయంలోనూ అంతే పక్కాగా ఉండేవారు. నిర్మాతకు అదనపు ఖర్చులు ఉండకూడదని భావించేవారు. సినిమా ఒప్పుకున్న టైంలోనే ఫుడ్ గురించి కూడా మాట్లాడుకునేవారు. అంతకు మించి ఫుడ్ ఖర్చు అయితే ఆయా నటుల రెమ్యునరేషన్ నుండి తగ్గించుకునేవారు. ఇది అప్పట్లో కాలీవుడ్, టాలీవుడ్, శాండల్వుడ్ లో చర్చనీయాంశమైంది. ఈ విధానమే తరువాత మలయాళి సినిమా ఇండస్ట్రీ అనుసరించింది. ఆ బ్యానర్ తరువాత తారకరామా ఫిల్మ్స్ ను, తారకరామా ఫిల్మ్ యూనిట్, ఎన్టీఆర్ ఫిల్మ్స్ ను ఏర్పాటు చేశారు. అప్పట్లో టాలెంట్ ఉన్న నటులను వెతికి మరీ పాత్రలు ఇచ్చేవారు. ఆ సమయంలో కొన్ని కారణాలతో గుమ్మడికి ఛాన్స్లు ఆగిపోయాయి. త్రివిక్రమరావు పట్టుబట్టి మరీ గుమ్మడిని తమ సినిమాలో విలన్ పాత్రలో నటింపజేశారు. డైరెక్షన్స్, ప్రొడక్షన్, మ్యూజిక్ల పైన త్రివిక్రమరావు పట్టు పెంచుకున్నారు. త్రివిక్రమరావు కథ ఓకే చేశారంటే డైరెక్టర్ హిట్ కొడుతున్నారని అర్థం ఉండేది. చాలా మంది డైరెక్టర్లు ముందుగా తాము తీస్తున్న కథను త్రివిక్రమరావుకి చెప్పేవారు. ఆయన బాగుంది అంటే సినిమా తీసేవారు. అది సొంత బ్యానరే కాదు, బయట బ్యానర్ల సినిమాలకు అలా హెల్ప్ చేసేవారు త్రివిక్రమరావు. ఇక హిందీ సినిమా గీత్ ను తెలుగులో రీమేక్ చేద్దామని ఎన్టీఆర్ ని అడిగారు త్రివిక్రమరావు. అందుకు ఎన్టీఆర్ ఆ సినిమాలో మూగ పాత్ర తప్ప ఏముంది అని అడిగారట. అందుకు త్రివిక్రమరావు సమాధానమిస్తూ కథానాయకుడు మూగవాడిగా నటించడమే స్పెషాలిటీ అని చెప్పారట. తాను అన్ని ఆలోచించానని, కథలో కొన్ని మార్పులు చేసి సినిమా చేద్దామని చెప్పి ఎన్టీఆర్ ని ఒప్పించారు త్రివిక్రమరావు. అలా వచ్చిన సినిమాయే ఆరాధన. ఆ సినిమా హిట్ అయింది. అలా నిర్మాతగా రికార్డులు సాధించారు త్రివిక్రమరావు. అప్పట్లో ప్రముఖ తెలుగు నిర్మాతలుగా ఉన్నవారు 100,000 పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తే గొప్పగా చెప్పుకునేవారు. అలాంటి పరిస్థితుల్లో త్రివిక్రమరావు 4,00,000తో సినిమాలు తీసే స్థాయికి వచ్చారు. అందులో సగం ఆయన పెట్టేవారు, మిగతా సగం డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడి పెట్టేవారు. ఆయనతో సినిమాలు తీసిన చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కోట్లు సంపాదించారు. ఆ బ్యానర్లలో వచ్చిన సీతారామ కళ్యాణం, తరువాత వచ్చిన పాండురంగ మహత్యం కూడా హిట్ అయ్యింది. అలా నేషనల్ ఆర్ట్ థియేటర్, తారకరామా ఫిల్మ్ యూనిట్, ఎన్టీఆర్ ఫిల్మ్స్, విజయ పిక్చర్స్ తో పాటు పలు ప్రొడక్షన్ హౌస్ లను సక్సెస్ఫుల్ గా రన్ చేశారు త్రివిక్రమరావు. అప్పట్లో మద్రాసు లోని సినిమా ఇండస్ట్రీ ఉండేది. అయినా తెలుగు వచ్చి సెట్లలో తమిళం మాట్లాడితే త్రివిక్రమరావు, ఎన్టీఆర్ సహించేవారు కాదు. ఇక తమిళ ఇండస్ట్రీలోనూ త్రివిక్రమరావు కి మంచి సత్సంబంధాలున్నాయి. దీంతో దక్షిణ భారత ఫిల్మ్ ఛాంబర్ కు 15 ఏళ్ల పాటు చైర్మన్ గా ఉన్నారు త్రివిక్రమరావు. వరుసగా 3 సార్లు గెలిచారు. అప్పట్లో అది రికార్డ్. చాలా మంది అప్పట్లోనే 100,000 ఇస్తామన్నా ఆ పదవి దక్కేది కాదు. అలాంటిది త్రివిక్రమరావు 15 ఏళ్ల పాటు చైర్మన్ గా ఉన్నారు. హైదరాబాద్ కు తెలుగు చిత్రసీమ తరలే విషయంలో నాగేశ్వరరావు, ఎన్టీఆర్, దాసరితో పాటు త్రివిక్రమరావు కూడా కీలక భూమిక పోషించారు. రెమ్యునరేషన్ ఇవ్వడంలోనూ అదే ఖచ్చితత్వంతో ఉండేవారు. ఇదంతా కోణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు చూస్తే త్రివిక్రమరావుకి కోపం చాలా ఎక్కువ. ఎన్టీఆర్ విషయంలో ఎక్కడ తేడా జరిగినా ఊరుకునేవారు కాదట. ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ త్రివిక్రమరావుతో కొంతకాలం సినిమాలకు పనిచేసిన ఇమ్మండి మాట్లాడుతూ కొన్ని అంశాలు చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో చెప్పిన అంశాల ప్రకారం అప్పట్లో ఎన్టీఆర్ కి, కృష్ణకుమార్ కి మంచి కెమిస్ట్రీ ఉండేది. ప్రేక్షకులు కూడా ఆ జంటను చూసేందుకు ఇష్టపడేవారు. ఆ క్రమంలో ఓ సందర్భంలో
ఎన్టీఆర్ కృష్ణకుమార్ ని రెండో పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరిగింది. ఇందుకు ఎన్టీఆర్ సతీమణి ఒప్పుకున్నారని కూడా కొందరు చెప్తారు. అయితే అప్పుడు సొంతుల్లో ఉన్న త్రివిక్రమ్ రావుకి విషయం తెలిసింది. అన్న ఎన్టీఆర్ కు ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి తాను వెంటనే వస్తున్నానని నేను వచ్చే వరకు మీరు నిర్ణయం తీసుకోవద్దని చెప్పారు. ఆయన డైరెక్ట్ గా ఎన్టీఆర్ దగ్గరికి రాకుండా కృష్ణకుమారి వద్దకు వెళ్లిపోయారు. త్రివిక్రమ్ రావు కి రివాల్వర్ ఉండేది. మొదట సావధానంగా మాట్లాడాక అసలు విషయం అర్థమైంది. ఇంకోసారి ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే కాల్చి పడేస్తానని చెప్పారట త్రివిక్రమ్ రావు. మరో ఇష్యూలో కేఆర్ విజయన్ కూడా అలాగే బెదిరించారని చెప్తారు. మంచిగా ఉంటే మంచిగానే ఉంటారని, తేడా వస్తే అంతే సీరియస్ అవుతారని, ఆ టైంలో ఆయన్ను ఆపకపోతే ఏదో ఒకటి చేస్తారనే భయం ఉండేదని చెప్తారు. ఓ సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్ విషయంలో గొడవ వచ్చి అప్పటి హీరోయిన్ రజని షూటింగ్ నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న త్రివిక్రమ్ రావు ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెతో మాట్లాడి, మీరు సాయంత్రం మా ఇంటికి వెళ్లి రెమ్యునరేషన్ తీసుకోండి, మా అకౌంటెంట్ ఉంటుంది అని చెప్పారు. అయినా ఆమె వినకుండా చాలా రఫ్ గా మాట్లాడడంతో, మంచిగా చెప్తే అర్థం కావట్లేదా, షూటింగ్ ఆపేస్తే ఆ నష్టం ఎవరు భరిస్తారు, నువ్వు భరిస్తావా, భరిస్తానంటే షూటింగ్ ఆపే లేదా వెళ్లి యాక్ట్ చేయి, నీకు రావాల్సిన రెమ్యునరేషన్ పువ్వుల్లో పెట్టి నీ ఇంటికే వస్తుంది, లేదంటే నా జీప్ టైర్ కి పని చెప్పాల్సి ఉంటుందని చెప్పారట. ఈ విషయం తెలిసిన రజనీ తల్లిదండ్రులు త్రివిక్రమ్ రావుతో పాటు ఎన్టీఆర్ ని క్షమాపణ కోరారని చెబుతారు. వీటిలో కొన్ని ఘటనలు ఎన్టీఆర్ కు తెలుసునని, కొన్ని ఆయన వరకు వెళ్లేవి కాదని చెబుతారు. అలా ఫ్యామిలీకి సంబంధించి ఏ చిన్న ఇష్యూలో తేడా వచ్చినా ఊరుకునేవారు కాదట. ఎన్టీఆర్ త్రివిక్రమ్ రావు శరీరాలు వేరైనా ప్రాణాలు ఒక్కటే. తమ్ముడంటే పంచ ప్రాణాలు, తమ్ముడికి కూడా రామారావు అంటే పంచ ప్రాణాలు, ఇద్దరు ఒక్కటే, ఇద్దరిది ఒక్కటే అన్నమాట అనేవారు. ఇక పార్టీ పెట్టడం మొదలు బ్యాక్ అండ్ వర్క్ ఆర్థిక వ్యవహారాలు చూసుకునేవారు. అయితే ఎన్టీఆర్ రెండోసారి సీఎం అయ్యాక ఓ ఇష్యూ కారణంగా త్రివిక్రమ్ రావు ఎన్టీఆర్ కు కొంతకాలం దూరమయ్యారు. పార్టీకి సంబంధించి ఓ ఫండ్ కలెక్ట్ చేశారని, ఆ విషయం కూడా నెగిటివ్ అయిందని చెబుతారు. ఆ ఫండ్ కలెక్ట్ చేసిన విషయం ఎన్టీఆర్ కి తెలియదు. డైరెక్ట్ గా త్రివిక్రమ్ రావు ఎన్టీఆర్ చెప్పే కంటే ముందే వేరే వారి ద్వారా ఈ విషయం తెలిసింది. ఎన్టీఆర్ కు ఆ విషయం చెప్పింది కుమార్తెల, అల్లుల్లా లేక బయటి వారా అనే విషయం పక్కన పెడితే, ఎన్టీఆర్ త్రివిక్రమ్ రావుల అనుబంధం నేపథ్యంలో వారు కూడా మూడో వ్యక్తి కిందే లెక్క. తమ్ముడైన నువ్వు నాకు చెప్పకుండా బయటి వారి ద్వారా ఆ విషయం తెలిసిందని ఎన్టీఆర్ నొచ్చుకున్నారు. వాస్తవానికి పార్టీ సంక్షేమ నిధి, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఆ ఫండ్ సేకరించేందుకు పార్టీలో చర్చ జరిగింది. నామమాత్రపు ఫీజు కింద కలెక్ట్ చేశారని చెబుతారు. ఆ ఫండ్ కూడా 20,000 రూపాయల లోపే ఉంటుందని చెబుతారు. అయితే అది ఎంత మొత్తమైనా ఆ విషయం మూడో వ్యక్తి ద్వారా తెలియడమే సమస్య అయింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ రావు కి మధ్య చిన్నపాటి వాదం జరిగింది. పావుగంట సేపు ఎవరి గదిలోకి వారు వెళ్లిపోయారు. తీరా భోజనం చేసే సమయానికి ఎన్టీఆర్ త్రివిక్రమ్ రావుని భోజనానికి పిలిచారట. అప్పటికే త్రివిక్రమ్ రావు ఇంట్లో నుండి వెళ్లిపోయారు. అప్పటికి ఎన్టీఆర్ ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చినా త్రివిక్రమ్ రావు ఫ్యామిలీ చెన్నైలోనే ఉండేది. అలా వెళ్లిన త్రివిక్రమ్ రావుని చాలా సార్లు రమ్మని అడిగారట ఎన్టీఆర్. వస్తాను గాని ఇక ఆ వ్యవహారాలు నేను చూడను అని చెప్పారు త్రివిక్రమ్ రావు. ఆ తరువాత త్రివిక్రమ్ రావు కుటుంబంలో విషాద ఘటన జరిగింది. భార్య ఆకస్మికంగా చనిపోయారు. త్రివిక్రమ్ రావు కి పక్షవాతం వచ్చింది. ఆ విషయం ఎన్టీఆర్ కి తెలిసింది. తన పెద్ద కుమారుడైన రామకృష్ణ చనిపోయిన టైంలో అంతలా ఏడ్చిన ఎన్టీఆర్ తమ్ముడికి పక్షవాతం వచ్చిందని తెలిసి చాలా ఏడ్చారట. అప్పట్లో ప్రముఖ వైద్యులందరితో మాట్లాడి తన తమ్ముడిని మళ్లీ మామూలు మనిషిని చేయాలని చేతులు పట్టుకుని అడిగారట ఎన్టీఆర్. కొన్నాళ్లకి త్రివిక్రమ్ రావు నడవగలిగారు. కొన్నేళ్ల తరువాత వారిద్దరూ కలిశారు. దాదాపు అరగంట సేపు మౌనంగా కన్నీరు పెట్టుకున్నారట. తండ్రికి ఎంత విలువ ఇచ్చేవారో ఎన్టీఆర్ కుమారులు త్రివిక్రమ్ రావు కి కూడా అంతే విలువ ఇస్తారట. అదే టైంలో త్రివిక్రమ్ రావు కుమారులు కళ్యాణ్ చక్రవర్తి, హరిణ్ చక్రవర్తి కూడా తండ్రి త్రివిక్రమ్ రావు మాట ఎంతో, పెదనాన్న మాట కూడా అంతేనని భావిస్తారట. ఆ తరువాత మరో దిగ్భ్రాంతికర ఘటన జరిగింది. ఇంతకు ముందు వీడియోలో హరిణ్ చక్రవర్తి మరణం విషయంలో పొరపాటున కారు ప్రమాదం అని చెప్పాం. ఇందుకు సంబంధించి సవరణ ఉంది. హరిణ్ చక్రవర్తి కారు ప్రమాదంలో చనిపోలేదు. హరిణ్ చక్రవర్తికి అప్పటికే వివాహమైంది. అయితే కొన్నాళ్ల తరువాత మనస్పర్ధలు వచ్చాయి. ఫ్యామిలీలో కొన్ని ఇబ్బందుల కారణంగా మద్యం తాగేవారు. ఓ రోజు మద్యం తాగి సిగరెట్ కాల్చుతుండగా మద్యం బాటిల్ కింద పడిపోయింది. దీంతో ఆ గది మొత్తం మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో కాలి బూడిదయ్యారు హరిణ్ చక్రవర్తి. చివరి రూపం కూడా ఎవరూ చూడలేకపోయారు. కాలి బూడిదైన హరిణ్ చక్రవర్తిని చూసి త్రివిక్రమ్ రావు మరోసారి పక్షవాతానికి గురయ్యారు. తరువాత మనువణ్ణి కోల్పోయారు. ఎన్టీఆర్ చనిపోయే సమయానికి త్రివిక్రమ్ రావు కోమాలో ఉన్నారు. తరువాత ఆరోగ్యం కొంచెం మెరుగుపడింది. అయితే బెడ్ పైనే ఉన్నారు. రామారావు గారు చనిపోయిన విషయం తెలీదు. ఆ విషయం తెలిస్తే త్రివిక్రమ్ రావు ప్రాణానికి ప్రమాదమని చెప్పారు వైద్యులు. కొన్నాళ్లు ఆ విషయాన్ని దాచిపెట్టారు. ఓ రోజు బంధువులు మాట్లాడుకుంటుండగా విన్న కొన్ని క్షణాలకే 1998 సెప్టెంబర్ 13 కన్నుమూశారు. ఎన్టీఆర్ కష్టాల్లో తోడుగా భార్య తారకమ్మ, తమ్ముడు త్రివిక్రమ్ రావు ఉన్నారు.
అయితే ఎన్టీఆర్ అత్యున్నత హోదా అందుకున్న టైంలో అది ఎంజాయ్ చేసేందుకు వీరిద్దరూ పక్కన లేరని ఆ తరం నాయకులు చెబుతారు. మరో విషయానికి వస్తే ఎన్టీఆర్ ని కలిసేందుకు అప్పటి ముఖ్యులు నీలం సంజీవ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వచ్చారు. వారు కలిసిన టైంలో మీకు హైదరాబాద్ లో స్టూడియోకు ఎంత భూమి కావాలి అని ఎన్టీఆర్ ని అడిగారట. అయితే తమ సంపాదన తనకు ఉందని చెప్పి భూములు పెద్దగా తీసుకోలేదు ఎన్టీఆర్ సోదరులు. అప్పట్లో ఓ ప్రముఖ హీరో కమ్ నిర్మాత 67 ఎకరాలు తీసుకున్నారు. కేవలం త్రివిక్రమరావు, దాసర్ నారాయణరావులే తీసుకోలేదు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేకంగా ఎన్టీఆర్ కి భూమి కేటాయించింది. మన సంపాదనతో మనం కొనుక్కుందామని ఎన్టీఆర్ కు చెప్పారట త్రివిక్రమరావు. అయితే ప్రభుత్వం కేటాయించాక రిజెక్ట్ చేస్తే ఆ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలను అవమానించినట్లు అని చెప్పారట ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ కు విపరీతమైన దైవభక్తి సెంటిమెంట్లు ఉండేవి. ప్రతిరోజు ఉదయం ఎన్టీఆర్ ఉన్న చోట దైనినామస్మరణ జరిగేది. సామ్రాణితో ఇల్లంతా పొగవేయాల్సిందే. అలాగే ఎన్టీఆర్ ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే అప్పట్లోనే 101 రూపాయలు, 116, 501, 1116 ఇచ్చేవారు. త్రివిక్రమరావు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే రౌండ్ అప్లు చేసేవారు. వారికి నచ్చితే ఎవరికైనా ఇవ్వాల్సిన దానికంటే కనీసం 101 రూపాయి ఎక్కువ ఇచ్చేవారు త్రివిక్రమరావు ఎన్టీఆర్లు. ఎన్టీఆర్ కి భూతాలరాజు దిష్టి తీశాక భార్య బసవతారకం వచ్చి దిష్టి తీసేవారు. ప్రతిరోజు ఇది జరిగేది. తారకమ్మ ఎదురు రాకపోతే ఎన్టీఆర్ బయటకు వెళ్లేవారు కాదు. తారకమ్మ ఎదురు వచ్చాక ఎన్టీఆర్ కి ఎదురుపడి ఎవరికైనా మాట్లాడే ధైర్యం ఉందా అంటే అది ఒక త్రివిక్రమరావుకే. త్రివిక్రమరావు చాలా ముఖ్యమైన విషయమైతే తప్ప ఆ టైంలో మాట్లాడరని ఎన్టీఆర్ కి తెలుసు. అలాంటి అనుబంధం ఎన్టీఆర్ త్రివిక్రమరావుకు ఉండేది. ఇక త్రివిక్రమరావు మెడలో నాగసర్పం చైన్ కూడా ఉండేది. అందుకు ఎన్టీఆర్ చెప్పిన మాటే కారణమని చెబుతారు. ఎన్టీఆర్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించేవారు. ఎన్టీఆర్ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ లాంటి సంపుండేది. అప్పట్లో అక్కడ పాము ఉంటుందని పుకారు పుట్టించారు. చివరికి ఆ సంపులో భారీగా డబ్బు బయటపడింది. అప్పటికే చదువులు పట్టింది. మరో విషయానికి వస్తే వైస్రాయ్ సంక్షోభం సమయంలో త్రివిక్రమరావు యాక్టివ్ గా ఉంటే ఆ పరిస్థితే వచ్చేది కాదని, ఎన్టీఆర్ పర్సనల్ విషయాల్లో వేరే వారు జోక్యం చేసుకునే అవకాశం ఎవరికీ ఉండేది కాదని, ఎన్టీఆర్ లైఫ్ లో వేరే వ్యక్తులు కూడా వచ్చేవారు కాదని కొందరు నాయకులు చెబుతారు. ఇవి త్రివిక్రమరావుకి సంబంధించిన అంశాలు.